श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल को स्वागत विवाह विषय में वधुवर को सूटबल नक्षत्र अंटे ये नक्षत्र पुट्टिन वारु ये नक्षत्र पुट्टिन वारु तो विवाह पोंतन कुदुरुतुंदो इप्पुडु विवरिस्तुन्नानु जाग्रत्तगा गमनिंचंडि अंटे अब्बाई गानी अम्माई गानी ये नक्षत्र पुट्टिन अब्बाई ये नक्षत्र पुट्टिन अम्माई तो विवाह पोंतन कुदुरुतुंदो లేదా ఏ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఏ నక్షత్రంలో పుట్టిన అబ్బాయితో వివాహ పొందడం కుదురుతుందో ఇవ్వబడుతుంది జాగ్రత్తగా గమనించండి. అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్ర జాతకులకు భరణి, కృత్తిక, మృగశిర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి వారితో వివాహ పొందడం కుదురుతుంది. ఇక భరణి నక్షత్ర జాతకులకు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, స్వాతి, విశాఖ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, రేవతి వారితో వివాహం సూటబుల్ అవుతుంది. ఇక కృత్తిక నక్షత్రంలో పుట్టిన వారికి అశ్విని, భరణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, పుబ్బ, చిత్త, అనురాధ, మూల, ధనిష్ట, ఉత్తరాభాద్ర వారితో వివాహం సరిపడుతుంది. రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి భరణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి వారితో వివాహ పొంతన కుదురుతుంది. ఇక మృగశిర నక్షత్రం వారికి అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, శ్రవణం, శతభిష, పూర్వభాద్ర, రేవతి వారితో వివాహ పొంతన కుదురుతుంది. ఇక ఆరుద్ర నక్షత్ర జాతకులకు భరణి, రోహిణి, మృగశిర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, చిత్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర వారితో వివాహం సూటబుల్ అవుతుంది. ఇక పునర్వసు నక్షత్ర జాతకులకు భరణి, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, చిత్త, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, శతభిషం, ఉత్తరాభద్ర, రేవతి వారితో వివాహం సూటబుల్ అవుతుంది. ఇక పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి అశ్విని, కృత్తిక, రోహిణి, పునర్వసు, ఆశ్లేష, ఉత్తర, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 4వ పాదం, రేవతి నక్షత్రం వారితో వివాహం సరిపడుతుంది. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులకు అశ్విని, భరణి, పుష్యమి, హస్త, చిత్త, అనురాధ, జ్యేష్ఠ, ధనిష్ట, ఉత్తరాభద్ర వారితో వివాహం సూటబుల్ అవుతుంది. మఖ నక్షత్రంలో పుట్టిన వారికి అశ్విని, భరణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, పుబ్బ, చిత్త, అనురాధ, పూర్వాషాఢ, ధనిష్ఠం 3, 4 పాదాలు, శతభిషం వారితో వివాహం సరిపడుతుంది. పుబ్బ నక్షత్ర జాతకులకు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శతభిషం, పూర్వభాద్ర, రేవతి వీరితో పుబ్బ వారికి వివాహం సరిపడుతుంది. ఇక ఉత్తర నక్షత్ర జాతకులకు భరణి, రోహిణి, మృగశిర, పుష్యమి, పుబ్బ, అనురాధ, పూర్వాషాఢ, శ్రవణం, ఉత్తరాభద్ర వారితో వివాహం సరిపడుతుంది. హస్త నక్షత్రంలో పుట్టిన వారికి రోహిణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర, రేవతి వారితో వివాహం సరిపడుతుంది. ఈ చిత్త నక్షత్రంలో పుట్టిన వారికి కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, శ్రవణం, శతభిషం వారితో వివాహం సరిపడుతుంది. స్వాతి నక్షత్ర జాతకులకు భరణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, పుబ్బ, హస్త, చిత్త, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర వారితో వివాహం సరిపడుతుంది. ఇక విశాఖ నక్షత్ర జాతకులకు భరణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, పుబ్బ, చిత్త, జ్యేష్ఠ, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారితో వివాహం సూటబుల్ అవుతుంది. అనురాధ నక్షత్ర జాతకులకు అశ్విని, కృత్తిక, రోహిణి, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిష, పూర్వభాద్ర, రేవతి వారితో వివాహ పొందడం కుదురుతుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు రోహిణి, మృగశిర 1, 2 పాదాలు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, చిత్త 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు,
అనురాధ, శ్రవణం, ధనిష్ట, ఉత్తరాభాద్ర, రేవతి వారితో వివాహం సూటబుల్ అవుతుంది. మూలా నక్షత్ర జాతకులకు భరణి, కృత్తిక, పుబ్బ, చిత్త, స్వాతి, పూర్వాషాఢ, ధనిష్ట, శతభుజం, ఉత్తరాభాద్ర, రేవతి వారితో వివాహం సూటబుల్ అవుతుంది. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి అశ్విని, ఆరుద్ర, పునర్వసు, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వాభాద్ర, రేవతి వారితో వివాహ పొంతన కుదురుతుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి అశ్విని, భరణి, పుష్యమి, పుబ్బ, హస్త, అనురాధ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర వారితో వివాహ పొంతన కుదురుతుంది. ఇక శ్రవణ నక్షత్ర జాతకులకు అంటే శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి భరణి, కృత్తిక, మృగశిర 1-2 పాదాలు, పుబ్బ, ఉత్తర 2-3-4 పాదాలు, చిత్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభుషం, ఉత్తరాభాద్ర, రేవతి వారితో వివాహ పొందన కుదురుతుంది. ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి కృత్తిక, రోహిణి, మఖ, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, శ్రవణం, శతభుషం, పూర్వభాద్ర వారితో వివాహం సూటబుల్ అవుతుంది. ఇక శతభుష నక్షత్ర జాతకులకు భరణి, రోహిణి, మృగశిర, మఖ, చిత్త, విశాఖ, అనురాధ, మూల, పూర్వాషాఢ, ధనిష్ట, ఉత్తరభాద్ర వారితో వివాహం సరిపోతుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు మృగశిర, ఆరుద్ర, పుష్యమి, పుబ్బ, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర వారితో వివాహ పొందన కుదురుతుంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, ఉత్తర, హస్త, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభుషం, పూర్వభాద్ర, రేవతి వారితో వివాహం సరిపడుతుంది. ఇక రేవతి నక్షత్ర జాతకులకు అశ్విని, భరణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర వారితో వివాహ పొందన కుదురుతుంది. ఇప్పుడు అన్నీ కూడా నక్షత్రాలపై ఆధారపడి మాత్రమే వివాహ పొందన చెప్పడం జరిగింది. వివాహానికి ముందు పూర్తి జాతకాన్ని పరిశీలించి వివాహం చేసుకోవటం మంచిది. జాతక చక్రాల్లో లగ్నస్థితి అంటే లగ్నాధిపతి బలాబలాలు, లగ్నస్థానం బలాబలాలు, సప్తమ ద్వితీయ చతుర్థ స్థానాల బలాబలాలు, సప్తమాధిపతి, లగ్నాధిపతి, భాగ్యాధిపతి, చతుర్థాధిపతి, అష్టమాధిపతి స్థితులు గమనించి వివాహం చేయించటం మంచిది. ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా జనరల్గా ఒక అభిప్రాయాన్ని కలుగజేయటానికి మాత్రం చెప్పబడింది. వివాహానికి ముందు తప్పనిసరిగా పూర్తి జాతక పరిశీలన చేసుకొని జాతకంలో కుజదోషాలు వంటి ఏమైనా ఉంటే వాటి పరిహారాలు చేసుకొని వివాహ పొంతను చూసుకొని వివాహం చేయించటం మంచిది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.